నాడు పేరిట జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయడానికి శాపనార్థాలు పెట్టడానికి ఒక సభని నిర్వహించాడు. ఏ చేతులతో అయితే ఎన్టీ రామారావు గారి ప్రాణాలని నిలువున తీసేసే స్థాయికి పనిచేశారో అవే చేతులతో ఎన్టీఆర్కి దండాలు పెట్టడం, అదే గొంతుతో ఎన్టీ రామారావుని కీర్తించడం చూస్తే సామెతలు ఊరికే పుట్టవు. పెద్దలు చాలా చెప్తూ ఉంటారు, ఇలాంటి నంగనాచి కబుర్లు చెప్పేవాళ్ళు చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటించేవాళ్ళు ఉంటారని చరిత్ర ఎప్పుడో చెప్పింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్టీ రామారావు గారి మరణానికి కారణమై ఆయన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆయన్ని వేధించడం, ఆయన్ని తీవ్రమైన పదజాలంతో ఎన్టీ రామారావుకి నైతిక విలువలు లేవని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తూ ఉంటాడు ఆయన శక పురుషుడని కీర్తిస్తున్నారు. ఈ శకానికే పురుషుడంట. ఆయన దగ్గర నుంచి అధికారం లాక్కున్న వెంటనే ఎన్టీ రామారావుకి నైతిక విలువలు లేవని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి. ఇంటర్వ్యూలు కావాలంటే మీకు దొరుకుతాయి. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో, ఈనాడు ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో మీరు చూస్తే తెలుస్తుంది. అంతేకాదు, అధికారం లాక్కున్న వెంటనే ఎన్టీ రామారావు గారి ఫోటోలన్నీ తీసేసి ఆ హిమాయత్ నగర్లో ఉండే పార్టీ ఆఫీసులో బాత్రూంలో పడేశారని చెప్పి ఆ రోజుల్లో పతాక శీర్షికలో వార్తలు వచ్చినాయి. అక్కడితో ఆగిపోలే, ఎన్టీ రామారావు గారి బర్త్డేకి ప్రతిసారి మహానాడు నిర్వహించడం ఆనవాయితీ అయితే దాన్ని కూడా పక్కన పెట్టేసి ఎండలు ఎక్కువైపోయినాయి అందుకనే మేలో మహానాడు పెట్టట్లేదు. మహానాడు కూడా కొన్ని రోజులు మానేసిన చరిత్ర ఈ చంద్రబాబుది. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎన్టీ రామారావు గారు శక పురుషుడని ఈ శకలక పురుషుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్పాలి? నిన్న మొన్న ఆయన చెప్పిన అబద్ధాలు ఆయన ఫ్రస్ట్రేషన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒక కొత్త అబద్ధాల పుట్టతో తయారైపోయాడు. ఎందుకంటే 2024 ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ జనాల్ని మోసం చేసి ఏదో రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఒక తాపత్రయం అతనిలో కనబడుతోంది. ఆ తాపత్రయంతోనే ఈ కోతల రాయుడు మళ్ళీ కొన్ని మేనిఫెస్టో అని చెప్పి కొత్తగా పక్కనే మొన్ననే కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తీసుకొచ్చి ఇది తన మేనిఫెస్టో కింద బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. ఈ కాపీ రాయుడికి, ఈ కోతల రాయుడికి జనం తనను అర్థం చేసుకున్న విషయం మర్చిపోయాడు. అతనికి ఏమీ గుర్తులేవు, గతం గుర్తులేదు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయన్ని శాశ్వతంగా నమ్మని స్థితికి ఆయన మోసం చేశాడు. 2014 మేనిఫెస్టో తీసుకుంటే 2014 మేనిఫెస్టోలో 650 అంశాలు చెప్పి అందులో కేవలం 10 అంశాలను మాత్రమే ఆయన నెరవేర్చిన సంగతి మనం చూస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను చాలా గొప్పగా తొలి సంతకం పెట్టాను, తొలి సంతకాన్ని చేయడం అని అంటే ఒక చెరగని ముద్ర వేయడం, ఇదిగో ప్రజల కోసం నేను ఇది చేస్తున్నానని చెప్పడం. కానీ అలా చంద్రబాబు నాయుడు పెట్టిన 5 తొలి సంతకాల్లో ఒక్క సంతకం కూడా 2014 అధికారంలోకి వచ్చినప్పుడు అమలు కాలేదు. బెల్ట్ షాపులు ఎత్తేస్తానన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. ఇవన్నీ తొలి సంతకాలు, అతను పెట్టిన తొలి సంతకాలు. ఒక్క సంతకం అయినా సరే అమలైందా? మినిమం అలాంటి పెద్ద మనిషి మళ్ళీ వచ్చి ఇప్పుడు మేనిఫెస్టో అని మళ్ళీ తాను వస్తే పొడుస్తానని పీకుతానని చెప్తున్నాడు. 2009 ఎన్నికల్లో ఉచితంగా ప్రతి ఇంటికి టీవీ ఇస్తా అన్నాడు, పోనప్పుడంటే ఓడిపోయాడు. 2014 ఎన్నికల్లో ప్రతి స్టూడెంట్కి ఐప్యాడ్ ఇస్తానన్నాడు. ఐప్యాడ్ కాదు కదా, నోట్ ప్యాడ్ కూడా ఇవ్వలేదు, ఒక చిన్న నోట్ పుస్తకం కూడా ఇవ్వలేదు ఎవరికి. ఇతను వచ్చి ఈరోజు మళ్ళీ పెద్ద పెద్ద వాగ్దానాలు. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ధనవంతుని చేస్తారంట. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ధనవంతులు అయిపోయి పెద్ద పెద్ద బెంజ్ కార్లు తిరుగుతున్నట్టుగా, హెరిటేజ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించినట్టుగా మనం భావించాలి. మనం ధనవంతులు అవడం అంటే ఏంటి? పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి ఫ్లైట్లో తిరగడం, పెద్ద పెద్ద ఓడల లాంటి కారుల్లో తిరగడం,
పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండడం, మళ్ళీ కొత్త డ్రామా మొదలెట్టాడు. మళ్ళీ నిన్న చెప్పాడు, నేను చూసా, ఆయన చెప్తాడు ఇంతకాలం సంపద కొంతమందికే అందింది, మిగతా వాళ్ళకి పాపం అందలేదు అని చెప్తున్నాడు. మేమేమన్నా అబద్ధం చెప్పాం? మేము అదే చెప్తున్నాం కదా, నీ వల్ల ఈ రాష్ట్ర సంపద కొంతమందికే అందింది, నీ వల్ల ఈ రాష్ట్రంలో కొంతమంది మాత్రమే బాగుపడ్డారు. నీ తాబేదారులు, నీ భజన బృందాలు, నీకు కావలసిన వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీకు సంబంధించిన కొంతమంది పారిశ్రామికవేత్తలు, వీళ్ళు మాత్రమే బాగుపడ్డారు. వీళ్ళకి అందింది సంపదనే మేము కూడా చెప్పాం ఇన్నాళ్ళ నుంచి, ఇన్నాళ్ళకి నువ్వు ఒప్పుకున్నావు కొంతమందికే అందింది. ఇప్పుడట ప్రతి పేద కుటుంబాన్ని ఆయన ధనవంతులను చేస్తాడు, పూర్ టు రిచ్. ధనవంతులను చేయాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు ఈయన? ఆల్రెడీ సమాజంలో ఉన్న ధనవంతులందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఒకళ్ళనో ఇద్దరినో మీరు వాళ్ళని స్వీకరించి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఊతమిచ్చి వాళ్ళని పెద్దవాళ్ళని చేయండి, ధనవంతులు చేయండి అని చెప్తున్నాడు. సిగ్గు లేదు నీకు అసలు. దేవుడు కొంతమందికి కొన్ని లక్షణాలు పెట్టడు, చంద్రబాబు నాయుడికి సిగ్గే పెట్టలే. పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే 32 లక్షల ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఆ ఇళ్ల స్థలాల గురించి పెద్ద మనిషి ఏం కామెంట్ చేస్తున్నాడు? ఆ ఇల్లు సమాధులు కూడా కట్టుకోవడానికి సరిపోదా స్థలం అని చెప్తున్నాడు. అంటే ఏంటి, మేము ఇచ్చిన కాలనీలన్నీ శ్మశానాలా? అంటే ఒక సెంటు స్థలం ఇవ్వడానికి మీరు లబోదిబోమని ఏడుస్తుంటే పేదలకు ఇచ్చినందుకు, మీరు వచ్చి వీళ్ళని ధనవంతులను చేయడానికి మీరు ఏదో కథలు చెప్తూ ఉంటే అందరూ చప్పట్లు కొట్టాలా? అమరావతిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చివరి నిమిషం దాకా పోరాడి ఇవ్వడానికి వీల్లేదని మాట్లాడి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? సుప్రీంకోర్టు ఏమంటే, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న ఇళ్ల పట్టాలని రద్దు చేస్తాం, ఇళ్ళని రద్దు చేస్తాం అంటున్నారు. అసలు నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, వస్తే రద్దు చేస్తావా? అలాంటి రద్దు చేస్తాననే మనస్తత్వం ఉన్న నువ్వు ఈ రాష్ట్రంలో పేదలందరినీ ధనవంతులను చేస్తావా? బుద్ధుందా అసలు అని నేను నేరుగా అడుగుతున్నా. అసలు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే చేష్టలకి ఏమన్నా సంబంధం ఉందా? 2014 మేనిఫెస్టో చూశాను ఇందాకే. చూస్తే ముస్లింలకి ఇంగ్లీష్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతానని చెప్పాడు ఆయన. అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే కోర్టులకు వెళ్ళి స్టే కోసం ట్రై చేశాడు. అసలు నువ్వు చేసేదానికి, నువ్వు చెప్పేదానికి ఎక్కడైనా పొంతన ఉంటుందా? ఇంత దుర్మార్గంగా మాట్లాడడం అనేది ఎక్కడ చూడలే. ఒక పక్కన ఎన్టీ రామారావుని శకపురుషుడని మీరు కీర్తిస్తున్నారు. అంటే ఒక శకపురుషుడిని చంపే స్థితికి వెళ్ళైతే, అతన్ని మొత్తం జీవితం అంతమైపోయే స్థితికి తీసుకొచ్చి అతను చావుకు కారణమయ్యాడంటే, శకపురుషుడంటే ఒక గొప్ప, ఈ శకానికే గొప్ప వ్యక్తి అని కదా మీరు కీర్తిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి చావుకు కారణమైనవాడు ఏమవుతాడు? విలన్ అవుతాడుగా అవడా? అంటే నువ్వు శకపురుషుడిని చంపినవాడు నిన్నేమనాలి? ఒకవేళ లేదు, నువ్వే కరెక్ట్ అనుకో చంద్రబాబు నాయుడు, నువ్వే హీరో అనుకో, మరి చనిపోయినాడు ఎవరు? ఎవరిని చంపావు నువ్వు? చెప్పేదానికి చేసేదానికి ఎన్టీ రామారావు ఫోటో లేకుండా ట్రై చేసి, ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఎవరికి గుర్తుండకూడదని నీ పార్టీలో నువ్వే ఉండాలని ట్రై చేసి, ఇప్పుడు వచ్చి ఆయన ఫోటో పెట్టుకుని ఓట్లు దండుకుంటావా? పోనీ ఈ మహానాడులో నువ్వు నీ కొడుకు ఫోటో తప్ప నందమూరి కుటుంబంలో ఒక్కరు ఫోటో వేసావా? పైన ఒక బాలకృష్ణ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, కనీసం అతను ఫోటో వేసావా? వేయలే. పోనీ ఒక్కడిది, అది కూడా చెయ్యవు. ఈ పార్టీని నువ్వు లాక్కున్నావు, లాక్కుని నువ్వు అనుభవించినంతకాలం అనుభవించి నీ కొడుక్కి దాన్ని వారసత్వంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు తప్ప, నువ్వు ఎన్టీ రామారావుని కీర్తించే ఆ శక్తి నీకు ఎలా వస్తుందని అడుగుతున్నా. అసలు నీకు ఆ క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నా. ఇదే కాదు, నేను చూస్తే ఇవాళ మహిళలకి 1500 ఇస్తారంట, 3,000 నిరుద్యోగ భృతి ఇస్తారంట, ఇంకేదో చెప్పాడు నిన్న, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ఈయన అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య గ్యాస్ సిలిండర్ మీద ఉన్న సబ్సిడీ ఎత్తేసినాడు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తానంటాడు. పిట్టల ధరలని పండగలకు వస్తారు, పిట్టల ధరల కబుర్లని చెప్తున్నాడు ఇతను. ఎప్పుడైనా చూసి ఉంటారు కదా మీరు, ఒక చెక్క తుపాకీ వేసుకుని
అమ్మకి ఇల్లు కడతాను, ఇప్పుడే ప్రపంచ యుద్ధాన్ని గెలిచాను, నేనే సత్యనాదేళ్ళకి కంప్యూటర్ అంటే ఏంటో చెప్పాను అని పెట్టల దొరల కబుర్లు చెప్తుంటారు వచ్చి మన ఇళ్ళకి. అలాంటి పెట్టల దొర కబుర్లని చెప్పాడు నిన్న మొన్న. నీకు ఎప్పుడైనా ఒక మేనిఫెస్టోను అమలు చేసిన చరిత్ర ఉంటే నేను నమ్ముతారు. నువ్వెప్పుడూ ఒక మేనిఫెస్టో అమలు చేయలే, నువ్వు చెప్పిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చుకోలేదు. ఎన్టీ రామారావు నువ్వు కీర్తిస్తున్న శకపురుషుడు, మీ శకపురుషుడు, మీ శకపురుషుడు. మద్య నిషేధం తెస్తే నువ్వు ఎత్తేసావు, ఆయన 2 రూపాయలు బియ్యం పెడితే నువ్వు తీసేసావు. నువ్వు వచ్చి ఆయనకి ఆయన నీకు ఆదర్శం అని చెప్తావు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు పోనీ అద్భుతమైన పథకాలు పెట్టేశాడని మీరు అందరూ అంటున్నారు కదా. 2 రూపాయలు బియ్యం ఇచ్చినప్పుడు మార్కెట్లో బియ్యం రేట్ ఎంత? రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయలు బియ్యం పెట్టినప్పుడు మార్కెట్లో రేట్ ఎంత? ఎంత సబ్సిడీ ఆయన ఇచ్చాడు, ఎంత సబ్సిడీ ఈయన ఇచ్చాడు? మీ శకపురుషుడు పెట్టిన మద్య నిషేధాన్ని ఎత్తేసినాడు నువ్వు, మీ శకపురుషుడు పెట్టిన 2 రూపాయల బియ్యం తీసేసినాడువి, మీ శకపురుషుడు పెట్టిన 50 రూపాయలకి హార్స్ పవర్ ఏదో పెడితే అది కూడా అనిపించేసావు తూతూ మంత్రం అని. ఇప్పుడు నువ్వు శకపురుషుడిని కీర్తిస్తావు. కనీసం బతికుండగా గౌరవం ఇవ్వలేదు. ఒక సామెత ఉంది తెలుగులో, బతికుండగా కూడు పెట్టినోడంట శ్మశానానికి పాడావు తోలేడని, పోయిన తర్వాత పాడావుని దానం ఇచ్చాడంట పుణ్యం వస్తుందని. అలా ఉంది నీ కథ. నువ్వు బతికుండగా ఆయన మొహం చూడలే, ఆయన బాగుండాలని ఎప్పుడూ కోరుకోలేదు. పోయిన తర్వాత మాత్రం భారతరత్నం ఇవ్వాలి, లేకపోతే ఆ వజ్రం ఇవ్వాలి, లేకపోతే నాకు ఈ వజ్రం ఇవ్వండి అని చెప్తున్నావు. అది జగన్ గారిని తిట్టడానికే పెట్టావు కానీ సభ నువ్వు దేనికి పెట్టావు? నేను అనుకున్నా ఈయన ఏదో మహానాడు పెట్టాడు, రాజకీయంగా ఆయన చాలా నిర్ణయాలు చెప్తాడేమో పాపం, ఈ మధ్యనే పొత్తులు గిత్తులని వింటున్నాం కదా అని అనుకున్నా. ఆ పొత్తులు ఎత్తలేదు, ఆ కథ లేదు. వెంటిలేటర్ మీద ఉంది తెలుగుదేశం పార్టీ, వెంటిలేటర్ మీద. ఈ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించడానికే 4 డాక్టర్లను పెట్టుకున్నాడు ఈయన. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ 4 డాక్టర్లను పెట్టి ఆ వెంటిలేటర్ మీద తెలుగుదేశం పార్టీకి వైద్యం చేస్తుంటాడు. ఇంకో పక్క ఈయన భూత వైద్యం చేస్తాడు. ఓవరాల్గా చూస్తే అచ్చెన్నాయుడే కరెక్ట్ అనిపిస్తుంది. పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు కదా, అతనే కరెక్ట్ అనిపిస్తుంది. అతని అవగాహనే మీ పార్టీ మీద కరెక్ట్. పార్టీ లేదు, బొక్క లేదని చెప్పాడు కదా అచ్చెన్నాయుడు. ఎందుకంటే నీకు సొంతంగా ఒక 4 నేను ఇది చేస్తాను అధికారంలోకి వస్తే అని చెప్పడానికి ఒక 4 మంచి పథకాలను ప్రకటించలేకపోయావు నువ్వు. పక్కన ఉన్న కర్ణాటక గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పథకాలని వాటిని వీటిని తీసుకొచ్చి కాపీ కొడతావు. మరి ఇంకా దాన్ని ఏమంటారు, పార్టీ లేదు బొక్క లేదు అంటారు కదా. మా నాయకుడిని పట్టుకుని, మా వైఎస్ఆర్ పార్టీని పట్టుకుని పచ్చిబూతులు తిట్టడానికి నువ్వు ఇంత సభను నడిపించాల్సిన అవసరం ఉందా? ముందు రోజు మళ్ళీ బిల్డప్, మహానాడు ముందు రోజు ఏమని బిల్డప్? రేపే విడుదల, అతి గొప్ప మేనిఫెస్టో, ప్రజల జీవితాల్ని మార్చే మేనిఫెస్టో. ఇంతకీ ఏంటంట, పూర్ టు రిచ్ అంట. మొత్తం అందరినీ ధనవంతులు చేస్తారండి, ఇన్ని కోట్ల మందిని. నోట్లు నేనే రద్దు చేయమన్నాను, 2000 రూపాయల నోట్లు అంటాడు. ఎందుకంటే ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ పంచిపెట్టేస్తాయేమో అని. మరి నువ్వేమిచ్చావో తెలీదు, ఓటుకు నోటు కేసులో 2000 ఇచ్చావో 5000 ఇచ్చావో 500 ఇచ్చావో మాకు తెలియదు. కానీ నీకే అసలు ఓట్లు కొనుగోలు కథలో నువ్వు అగ్రగణ్యుడివి. చంద్రబాబు నాయుడు గారు, మీరే ఓట్లు కొనుగోలులో మరి ఏ నోట్లు ఇచ్చావో తెలియదు కానీ 2000 ఇచ్చావో 500 ఇచ్చావో నేను ఎత్తేమన్నా, నేను ఎత్తేమన్నా. ఎవడన్నా ఏదన్నా చిన్న సక్సెస్ఫుల్గా జనంలో ఉన్నాడంటే అదంతా నాదే అంటాడు ఈయన ప్రతిభ. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, అమ్మఒడి ఇస్తానంటే కట్ చెప్పాడు, ఎలాగిస్తారు అది ఇదని. ఇప్పుడు అమ్మకు వందనం అంట. ఈ ఎల్లో మీడియా, ఈ తప్పిటిగుళ్ళు బ్యాచ్లు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడికి, భజన బృందాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఏంటి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకను చేద్దాం అనుకుంటున్నాడా అని మాట్లాడారు. మరి అదే పథకాలు చంద్రబాబు అమలు చేస్తే ఈ రాష్ట్రం సింగపూర్ అవుద్దా, రామోజీ ఫిల్మ్ సిటీ అవుద్దా, ఏమవుద్ది? జగన్ గారు చేస్తే తప్పంట, చంద్రబాబు నాయుడు మాత్రం చేస్తే సంక్షేమ శకానికి నాంది అనేది పెట్టారు హెడ్లైన్లు ఇవాళ. ఎవడబాబు గారు సొమ్ము వేస్తున్నారు అకౌంట్లో అని మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు ఎలా ప్రకటించాడు ఇవన్నీ? ఎందుకు ప్రకటించాడంటే
అతను ఎలాగే ఇవ్వడం ఏం చేయడు. మనం చూసాం గత ఎన్నికల్లో అతను ఏ హామీ ఇచ్చినా కూడా అమలు చేసింది లేదు, దాన్ని ఏదన్నా గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది లేదు. ఆ చివరి రెండు నెలలు 86,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాల్సి వస్తే 15,000 కోట్లు చేశాడు. 86,000 కోట్లు ఎక్కడ, 15,000 కోట్లు ఎక్కడ? అక్క జల్లెములు మీ బంగారం నేను నడిపిస్తా, మీ డబ్బులు నేను కడతా, మీ డ్వాక్రా సంఘాలు నేను కడతానన్నాడు. ఫైనల్గా ఏమైంది, పాపం వాళ్ళకి చివరిలో పసుపు కుంకుమ అని పసుపు రాసి కార్యక్రమం చేశాడు. తిరిగి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు మొన్న ఎలక్షన్లో 2019లో. మహిళలందరూ కూడా నువ్వు ఈ కథ చెప్తే నేను మీకన్నా ఎక్కువ రాస్తానరా బాబు పసుపు మేమని చెప్పి ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను అక్కజల్లెములకి ఇది చేస్తా, అన్నదమ్ములకి ఇది చేస్తాను, నా రైతులకు ఇది చేస్తానని మాట్లాడుతున్నాడు. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు రైతులకి. ఇవాళ నేను అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తా, 5 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన 67,500 రూపాయలు ఇస్తున్నారు. ఈయనంటూ ఇంకొక 20,000 ఎక్కువ ఇస్తారంట. సరే ఇస్తావు, మరి గతంలో రుణమాఫీ ఏం చేసావు? ఆ రుణమాఫీ ఎందుకు ఇవ్వలేకపోయావు? గతంలో డ్వాక్రా మహిళకి నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి? నీ వాగ్దానాలు ఏమైనాయి? గాలి కొట్టుపోయినాయా? మేనిఫెస్టోని తీసి బీరువాలో ఎవడకు కనపడకుండా ఆన్లైన్లో పీకేసి ఎక్కడో లోపల మడతెట్టి లోపల పెట్టినోడు చంద్రబాబు నాయుడు తప్ప ఇలాంటి పార్టీ ఇంకెక్కడ కనపడదు. మీకు ఎదిగితే 5 ఏళ్లలో మేనిఫెస్టో కనపడలేదు ఎక్కడ. మా దగ్గర అంటే ఉంటుందనుకోండి, మా లైబ్రరీలో ఉంటుంది, మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఆయన మేము ఎప్పటికప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో మేము గుర్తుపెట్టుకోవాలి కదా. ఆయన మర్చిపోతాడు కన్వీనియంట్గా, ఎందుకంటే ఆయన మర్చిపోయిన విషయం పాపం ఎల్లో మీడియా కప్పిపెట్టే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఆయన మర్చిపోయినట్టు నటిస్తుంటాడు. కానీ మేమెందుకు మర్చిపోతాం? నువ్వు చెప్పిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది. అప్పుడే ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడి చేసి, అప్పుడే ఎన్టీ రామారావుని గద్దె దింపడం కోసం నువ్వు కుట్రలో కుతంత్రాలు చేసి మళ్ళీ ఇవాళ ఎలక్షన్ వచ్చినట్టుకి నీకు శాఖ పురుషుడు అంటున్నాడు. సిగ్గు లేదు, అసలు ఏం మాట్లాడతాడో అతనికి తెలీదు. బెల్ట్ షాపులు రద్దు అన్నాడు 2014లో అధికారంలోకి వస్తే, అప్పుడున్న బెల్ట్ షాపులు కన్నా ఎక్కువైనాయి. అవునా కదా? ఇంటింటికి బెల్ట్ షాప్ స్థితికి తెచ్చారు ఆ రోజు. ఏమన్నాడు ఆయన, అక్కజల్లెములు మీ బంగారం విడిపిస్తానన్నాడు కదా, చేశాడా? ఎక్కడైనా ఒక్క కేసులో అయినా సరే, ఒక్క దగ్గర అయినా సరే. మళ్ళీ అంటే ఇప్పుడు కొడుకు ఈ మధ్యన పాదయాత్ర చేస్తున్నాడు కదా, దానికి యువగళం ఏదో పేరు పెట్టారు. పెట్టి ఇప్పుడు ఉద్యోగం వచ్చే వరకు నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తారంట. మరి అప్పుడు చెప్పిన హామీ లాస్ట్ 2 మంత్స్లో ఎందుకు గుర్తొచ్చింది నీకు? లాస్ట్ 2 నెలల్లో మాత్రం ఏదో కొద్దిగా తూతు మంత్రంగా ఇలా పంచిపెట్టి 3,000 రూపాయలు ఇస్తావా నిరుద్యోగ భృతి? ఎవడ మోసం చేస్తావు అంటే, నీకు నీ చేతిలో పదే పదే మోసపోయి అంత అమాయకులా కనబడారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అంటే మాకేమీ స్వయంగా ఆలోచించే శక్తి లేదు ఈ ప్రజలకు అనుకుంటున్నావా? ఎవడో కొత్తగా అధికారంలోకి వస్తాను ఇది చేస్తానంటే నమ్ముతారు. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి 3 సార్లు కూడా ప్రజల్ని చాలా అవమానకరంగా మోసం చేసి చాలా దుర్మార్గంగా వంచి మళ్ళీ వచ్చి ఇప్పుడు మేనిఫెస్టోలు చెప్పడానికి, కొత్త కథలు చెప్పడానికి, కొత్త పెట్ట కథలు చెప్పడానికి నీ సిగ్గు లేదా? ఎప్పుడు మేనిఫెస్టోను అమలు చేసిన చరిత్రే లేని నువ్వు కొత్తగా ఈ కథలన్నీ చెప్తుంటే వినడానికి ఏమైనా నోట్లో వేలు పెట్టుకుని ఉన్నారనుకుంటున్నారా ఈ ప్రజలు? రైతులను అయితే నిలువున ముంచేశాడు, కనీసం వడ్డీ రాయితీ కూడా తీసేశాడు. డ్వాక్రా మహిళ వడ్డీ రాయితీ తీసేశాడు. అంత ముందుకెళ్తే 2014 కన్నా ముందుకెళ్తే ఇతనికి కమ్యూనిస్టులు పెట్టిన పేరేంటి? ప్రపంచ బ్యాంకు జీతగాడని. అఫ్కోర్స్ ఆ తర్వాత అదే కమ్యూనిస్టులు ఆయనతో ప్రేమించుకున్నారు, అది వేరే విషయం. కానీ ప్రపంచ బ్యాంకు జీతగాడని ప్రేరు పెట్టారు ఈయనకి. ఎందుకు అప్పుడు ఏం చెప్పేవాడు, సంస్కరణలు చేయాలి, ఉచితాలు ఇవ్వకూడదని మాట్లాడేవాడు పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు వచ్చి అధికారం లేనప్పుడల్లా ఉచితాల గురించి అనుచితాలు మర్చిపోయి మాట్లాడతాడు. అధికారం వచ్చిన తర్వాత తూచి అని చెప్పి మళ్ళీ తన స్టైల్లో తాను పరిపాలన చేస్తాడు. ఇవాళ నేను చెప్తా ఉన్నా 98% హామీల్ని ఇచ్చిన మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా చూసి అమలు చేసిన నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో ఉంటే మొదటి వరుసలో మొదటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనడం నిర్వివాదాంశం. ఇందులో ఏమీ తిరగలేదు. 98% హామీలు గెలిచిన వెంటనే మా ఎమ్మెల్యేలని మంత్రుల్ని పిలిచి నా ఆఫీసులో మేనిఫెస్టోని పెట్టుకున్నాను, మీ ఆఫీసులో కూడా పెట్టుకోండి అని చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు.
పెట్టుకోండి, దీన్ని పవిత్ర గ్రంథంగా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్లా ఒక బైబిల్లాగా ఆదరించండి, దీన్ని దాన్ని పవిత్రంగా చూడండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే మన నాయకత్వం వృధా అని చెప్పాడు ఆయన. ఇచ్చిన ప్రతి మాటను ఇచ్చిన దానికన్నా చెప్పిన దానికన్నా గొప్పగా చేశాడు ఆయన. తండ్రి ఒక్క అడుగు ముందుకేస్తే కొడుగ్గా నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పిన వ్యక్తి, తండ్రి ఒక్క అడుగు ముందుకేస్తే కొడుగ్గా వంద అడుగులు ముందుకేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనబడతారు. 151 సీట్లు బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నామినేటెడ్ పోస్టుల నుంచి ప్రతి దాంట్లోని 50%. ఎప్పుడు నా చరిత్ర విందా, ఈ చరిత్ర చూసిందా ఇలాంటి నిర్ణయాలు? బీసీ డిక్లరేషన్ అంటాడు చంద్రబాబు కొత్తగా. మరి మీరు గతంలో ఎన్నికల ముందు 2014 ముందు బీసీలకి 100 సీట్లు ఇస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పారు, ఇచ్చారా? ఎక్కడన్నా అలా చెప్పిన మాట చెప్పకుండా, ఆడిన అబద్ధం ఆడకుండా చెప్పగలిగిన నేర్పరు ఎవరన్నా ఉంటే రాజకీయాల్లో అది చంద్రబాబు నాయుడే. మన ఎక్కడో చూసా ఏదో ఇంటర్వ్యూలో కేఏ పాల్ గారిని ఎవరో అడిగారు, ఈ రాష్ట్రంలో మీకు నచ్చిన ఉత్తమ నాయకుడు ఎవరన్నా, ఉత్తమ నాయకుడు ఎవరన్నా తెలియదు కానీ వరస్ట్ నాయకుడు మాత్రం ఈయన అని ఈయన పేరు చెప్పాడు ఆయన, కేఏ పాల్. ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారిని పరిశీలించే ఎవరికైనా సరే మనకి ఈజీగా అర్థమైపోద్ది చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏంటి, ఆయన ప్రజల్ని వంచడానికి ఎన్ని మార్గాలు ఎత్తుక్కుంటాడు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తాడు ఓట్ల కోసం అధికారం కోసం, ఆయన మొయ్యడానికి రాష్ట్రంలో ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారు, ఆయన మొయ్యడానికి రాష్ట్రంలో ఏ మీడియా ఏ పార్టీలు ఏ నాయకులు ఏ విధంగా అహర్నిశలు పనిచేస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. గతం కాదు ఇది, ఇది మీడియా సోషల్ మీడియా రోజులు ఇవి, మీరు తిమ్మిని బమ్మిని చేసే రోజులు కాదు, మీరు ఒక అబద్ధం ఆడి అది నిజమైపోయిందని చెబితే నమ్మేసే రోజులు కాదు ఇవి, మీరు ఇచ్చిన ప్రతి హామీని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ప్రతి హామీని అమలు చేశారో లేదో అక్కడ టెస్ట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎంత దుర్మార్గం అంటే ఈయనకి ఎప్పుడు పేద ప్రజల పక్షాన లేనే లేడు, ఎప్పుడు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఏడుపు, ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఏడుపు, ఎవరన్నా ఊళ్ళో చచ్చిపోతే లబ్ధిదారుడు ఆ ప్లేస్లో ఇస్తామనే మాటే తప్ప లిబరల్గా పేదలందరికీ న్యాయం చేయాలనే ఆలోచనే లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నది పక్కా నిజం, కఠిన వాస్తవం. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డాడు అనేది వాస్తవం. మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఈ రాష్ట్రంలో సహకార చక్కెర మిల్లుల దగ్గర నుంచి మన కాకినాడలోని ఎరువుల ఫ్యాక్టరీల వరకు అమ్మేసింది ఎవడో తీయండి, ఈ పరిశ్రమలు నడపలేని అమ్మేసిన పెద్ద మనిషి ఇవాళ వచ్చి పారిశ్రామిక విప్లవం గురించి మాట్లాడతాడా, వీడిని రివైవల్ చేయాలని ఆలోచన చేయని పెద్ద మనిషి 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాడా? 2014 మేనిఫెస్టోలోకి వెళ్ళండి, మీరు వెళితే ఆయన చెప్తాడు రామాయపట్నం దుగ్గరాజుపట్నం ఇవన్నీ చెప్తూ మేము అధికారంలోకి వస్తే జిల్లాకు ఒక వాటర్ ఏవు నిర్మిస్తానన్నాడు. ఎక్కడైనా ఒక వాటర్ ఏవు కాదు కదా, చిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మించింది ఉంటే చూపించమన్నాడు 5 ఏళ్ల కాలంలో. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ పోర్టుల నిర్మాణం జరుగుతున్నాయి, సర్వేగంగా ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం జరుగుతున్నాయి, ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం జరుగుతున్నాయి, జెట్టీల నిర్మాణం జరుగుతున్నాయి. ఇది గట్స్ ఉన్న నాయకుడి పద్ధతి, అది జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి. చెప్పాడంటే చేస్తాడంతే, అనుకుంటే సాధిస్తాడంతే అనే పద్ధతిలో ఇవాళ వెళ్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 972 కిలోమీటర్ల విస్తారమైన కోస్తా తీరం ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే కనీస ఆలోచన కూడా చేయనివాడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసి కనీసం ఒక పోర్టునో ఒక ఎయిర్పోర్ట్నో తీసుకోలేనివాడు, తీసుకురాలేనివాడు, ఇవాళొచ్చి రాష్ట్రంలో మౌలిక వసతుల గురించి, ఇవాళొచ్చి రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటున్నారా? నేను అడుగుతున్నా, మీకు ఎలాగో సిగ్గులేదు, మీరు రాసిందంతా మీరు మాట్లాడిందంతా కూడా ఆహావోహో అని భజన చేసే బృందాలు మీకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలాగే మిమ్మల్ని అడగరు, ప్రశ్నించరు. కానీ మిమ్మల్ని అనుక్షణం అనుసరిస్తున్న ప్రజలు ఉన్నారు,
సామాన్యులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు మీరు చేసిన దుర్మార్గాలు కానీ మీరు చేసిన అవినీతి కానీ ఎవ్వరూ మర్చిపోలే. మీరు ఏ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రతి వ్యక్తికి మనసులో నాటుకుపోయింది. ఎందుకంటే మీరు తొలి సంతకాన్నే అమలు చేయలేనివాడు మళ్ళీ వచ్చి నేను అక్కడ పెడతాను సంతకం ఇక్కడ పెడతానంటే నమ్మడానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేరనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి అది సక్సెస్ఫుల్ ఫార్ములా కాబట్టి వాళ్ళు ఇచ్చిన నాలుగు హామీలు మనం ఇక్కడ ఇస్తే గెలిచేస్తామని ఈయన మైండ్ సెట్. ఈయన అందరికీ మైండ్ సెట్ మార్చుకోమంటుంటాడు, ఈయన మాత్రం మార్చుకోడు. ప్రజలు అప్డేట్ అయ్యారు, ఈయన అప్డేట్ అవ్వట్లే. ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి నీకు ఉన్న తేడా ఏంటంటే ఒక వాస్తవికవాదికి ఒక అబద్ధాలు కోరికి ఉన్నంత తేడా. వాస్తవాల్లోంచి నిజాయితీగా పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిత్యం అబద్ధాలను నమ్ముకుని నిత్యం ఏ విధంగా వంచి అధికారంలోకి రావాలనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. మీరు చేసే ఈ వాగ్దానాలు కానీ మీరు చేసే మీరు ఇచ్చిన ఈ హామీలను కానీ మీరు ఎప్పుడు అమలు చేయరు కాబట్టి జనం ఏమని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ కోతల రాయిళ్ళు ఈ పిట్టల దొరల్ని గతంలోనే చూశారు, మళ్ళీ కూడా చూసి నవ్వుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కొంచెం మార్చుకుంటే మైండ్ సెట్ మంచిది. మేమేం చేస్తామో చెప్పాలి తప్పించి ఎంతసేపు జగన్ గారి మీద పడి రోదనలో వేదనలేనా? ఏదో పెద్ద దుర్మార్గాలు జరిగిపోతున్నట్టు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం అరాచక పాలన కొనసాగుతున్నట్టుగా, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఆయన ఒక పెద్ద ఏదో అక్కడి నుంచి దిగొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా సూటిగా, ఇప్పుడు కొత్తగా మీ ఓట్ల కోసం కీర్తిస్తున్న ఎన్టీఆర్ని చంపిందెవరు? చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చిందెవరు? మీ శక పురుషుడు విషాద అంతానికి కారణం ఎవడని నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. ఎవరు? అందుకే మీరు ఎప్పుడు కూడా ఈ ప్రజల మన్నల్ని మరొకసారి పొందే అంత పరిస్థితి లేదనేది గమనించండి. నేను ముందే చెప్పినట్టుగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. ఎంతమంది డాక్టర్లు వచ్చినా, ఎన్ని సూది మందులు వేసినా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా కూడా దాని పరిస్థితి అంతే. ఓకే, ఇది చెప్పాను కదా నేను నిన్న. ఏదన్నా పోనీ ఎవరైనా మహానాడు అంటే ఏంటి, ప్లేనరీ రాజకీయ తీర్మానాలు చేస్తారు, మా పార్టీ రాజకీయ మనుగడ ఎలా ఉంటుంది, మా పార్టీ విధానాలు ఎలా ఉంటాయని చెప్తారు. కానీ ఏం చెప్పలేదు ఆయన. ఆయన చెప్పకుండా ఆయన చేసిందంతా ఏంటి? ఆయన భుజాలు ఆయన చరుచుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇంకో పక్కన కాంగ్రెస్ మేనిఫెస్టోనేమో పూజించి దాన్ని గొప్పగా ఒక మంత్రంగా స్వీకరించడం, మరో పక్క బీజేపీకి కన్ను కొట్టడం, పవన్ కళ్యాణ్ని దగ్గర చేసుకోవడం. మొన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా పొత్తులు తేల్తామని చెప్పేశాడు. పాపం ముఖ్యమంత్రిగా నాకు అంత స్థాయి లేదు, మనకు అంత లేనప్పుడు అడగకూడదని. ఈయన మాత్రం నిన్న ఏ రాజకీయాలు మాట్లాడలేదు, మాట్లాడకుండా కన్వీనియంట్గా కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చాడు, బీజేపీకి కన్ను కొడుతున్నాడు. పోలవరం పోలవరం ఇవాళ ప్రారంభించింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. కేవలం ఈయన కమిషన్ల కక్కుర్తి కోసం కేంద్రం నిర్మాణం చేస్తారంటే ఈయన లాక్కుని కనీసం ఆర్ఎండ్ఆర్ కూడా అమలు చేయకుండా ఆ డయాఫ్రామ్ వాల్ కట్టడంలో ఆ డిజైన్లు కూడా ఫైనలైజ్ చేయకుండా మొత్తం నాశనం చేసి ఒక్క అడుగు ముందు పడకుండా చేశాడు. ఎప్పుడు జగన్ గారు చెప్తారు నాన్న ప్రారంభించాడు ఆయన వారసుడిగా నేను పూర్తి చేస్తానని, అదే జరుగుతుంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్లో అదే ఉంది. రైట్.